వెల్కమ్ టు యూట్యూబ్ అడి స్వాగతం మిత్రులరా ఈ వీడియోలో మనం సాహిత్య విమర్శ అనేది మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాం అది సాహిత్య విమర్శ అనేది పూర్తి కంటెంట్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అలాగే మనం ప్లేలిస్ట్ అనేది మనకు అలవాటే ఒకసారి ఛానల్ యొక్క మెయిన్ పేజీ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఆ ప్లేలిస్టులో సాహిత్య విమర్శ అనే పేరు ఉంటుంది అందులో సాహిత్య విమర్శ చెందినటువంటి అన్ని వీడియోలన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది కాబట్టి వీడియోలన్నీ చూసినా సరే అన్ని వీడియోలు కలిసి ఉంటాయి కాబట్టి మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ వైజు ఈ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఒకసారి చూడండి మిత్రులరా చాలా ఉపయోగ ఉపయోగం ఉంటుంది ఈ సాహిత్య విమర్శ అనేది సాహిత్య విమర్శలో ఒక బిట్టు కూడా మిస్ అవ్వకుండా ప్రతి బిట్టుని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి ముఖ్యమైన అంశాలు మాత్రమే మనం ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను అలాగే ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి మనం కోచింగ్ సెంటర్కు ఏ విధంగా వెళ్తే మన కంటెంట్ అనేది లభిస్తుందో అదే విధంగా ఈ వీడియోలు అన్నీ కూడా ఉంటాయి మిత్రులరా కాబట్టి ఉచితంగా వచ్చాయని యూట్యూబ్ ఛానల్ అని నిరాశపడకండి మన ఛానల్లో ఒక ప్రతి వీడియోను ప్రతి వీడియోను కనీసం ఒక రెండు నిమిషాలని చూడండి అప్పుడు మన కంటెంట్ బాగుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా నచ్చితే మీ మిత్రులకి కనీసం ఒకరికైనా పరిచయం చేయండి ఈ సాహిత్య విమర్శలో మనం చెప్పుకోబోతున్నటువంటి అంశము ఈ సాహిత్య విమర్శలో మనం రెండు రకాలుగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం మనం అందరికీ తెలిసింది ఆ వీడియోలు ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది కావ్య ప్రయోజనం అండి ఈ కావ్య ప్రయోజనం అండి ఈ డిఎస్సి డిఎల్ జేఎల్ అయితే ఇవి ఈ ఎలక్షన్స్ లాగా ఐదు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా వస్తాయంటే కొంచెం లాంగ్ టర్మ్ మన కోచింగ్ లాగా అవుతుంది అయితే ఈ షార్ట్ కట్స్ లాగా మనం బిట్లుగా ఇస్తున్నాం కాబట్టి చాలా తక్కువగా మనకి ఈ అంశాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి డిఎస్సీ డిఎల్ జేఎల్ అయితే ఈ మధ్యన మనం పీజీ అయిపోయిన తర్వాత మనం నెట్ యూజిసీ నెట్ నెట్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ కేవలం ఎలిజిబిలిటీ మాత్రమే కాదండి జేఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ భవిష్యత్తులో యాభై వేలు అవుతుంది నెలకి యాభై వేలు నెలకి యాభై వేలు ఐదు సంవత్సరాలు మిత్రులరా ఐదు సంవత్సరాలు కాబట్టి ఈ జైరఫ్ సాధన కోసము ఈ వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ జేర్ఎఫ్కి టఫ్ సబ్జెక్ట్ ఇది ఈ జేర్ఎఫ్కి అప్లోడ్ చేస్తున్నానంటే ఈ కంటెంట్ అనేది గురుకులము టీజీటీ పీజీటీ సమస్తము అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో మనం సమగ్రంగా ఒక దగ్గర సేకరించి మీకు అందు అది కూడా ముఖ్యమైన అంశాలు రౌండప్ చేయడం బబులింగ్ చేయడం వేరే రెడ్డింగ్ చేయడం బ్లాకింగ్ చేయడం ఇలా జరుగుతుంది మీరు చాలా వీడియోలు చూస్తూ ఉంటారు లేదంటే మిగతా వీడియోలు ఒకసారి చెక్ చేయండి ఈ జేఎఫ్ సాధించడం కోసం దీన్ని చెబితే మిగతా అన్నింటికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కంటెంట్ అని నడుస్తూ ఉంది కాబట్టి మిత్రులరా కావ్య ప్రయోజనం ఈ కావ్య ప్రయోజనం నుండి బిట్టు రాకుండా ఏ పరీక్ష పత్రం అనేది కనబడదు కావ్య ప్రయోజనం అనేది చాలా ముఖ్యమైనది కావ్యం వల్ల ప్రయోజనం ఏమిటి కావ్యం దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ కంటెంట్ అనేది నడుస్తుంది అయితే ఈ వీడియో నిడివి అనేది కొంచెం తక్కువే కానీ ప్రతి బిట్టు కూడా చాలా ముఖ్యమైనది దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి చాలా ఉపయోగపడుతుంది మిత్రులరా మిగతా వీడియోలన్నీ కావాలంటే ప్లేలిస్టు లేదా ఈ వీడియోకు డిస్క్రిప్షన్ ఒకసారి క్లిక్ చేస్తే ఆ డిస్క్రిప్షన్లో వీడియోలన్నీ కూడా పొందుపరచడం జరిగింది చాలా ఉపయోగపడుతుంది కోచింగ్ సెంటర్లకి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఒకసారి ఆలకించండి ఇంకా అవకాశం ఉండే ఇంకొకసారి చూసి నోట్స్గా రాసుకొని మిత్రులరా చాలా ఉపయోగపడుతుంది సాక్షిగా చెబుతున్నాను ఈ కంటెంట్ అనేది చాలా ముఖ్యమైనది ఉపయోగపడుతుంది వంద శాతం కూడా ఇక పూర్తిగా క్లాసులోకి వెళ్దాం కావ్య ప్రయోజనం అండి ఎక్కువగా వచ్చే బిట్ అండి డిఎస్ఓలోను లేదా నెట్లోను డిఎల్లో జేఎల్లోని కావ్య ప్రయోజనాన్ని పేర్కొన్న అలంకారికలు లేదా తెలుగు కవులు అని అడుగుతూ ఉంటాడు లేదంటే క్రింది వారిలో కావ్య ప్రయోజనం గురించి పేర్కోలేనివారు లేదా కొనని వారు ఎవరు అని అడుగుతూ ఉంటాడు కాబట్టి కావ్య ప్రయోజనం గురించి ప్రస్తావించిన వ్యక్తులు బామహుడు మమ్మటుడు ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు హేమచంద్రుడు నన్నయ్య తిక్కన పోతన పోషణుడు ఇక్కడ మనకి బామ్మహుడు మమ్మటుడు ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు హేమచంద్రుడు అన్న ఆ పేర్లు ఆ ఐదుగురు వ్యక్తుల పేర్లు మనం గుర్తుంచుకోవాలి తర్వాత మన తెలుగులో అయితే నన్నయ్య తిక్కన పోతన కవిత్రేయములో నన్నయ్య ప్రస్తావించాడు కావ్య ప్రయోజనం గురించి తిక్కన కూడా పేర్కొన్నాడు కావ్య ప్రయోజనం గురించి ఇక్కడ ఎర్రన మనకి కనిపించలేదు ఎరణ అనేది కావ్య ప్రయోజనం గురించి ఇక్కడ పేర్కోలేదు నన్నయ్య తిక్కన ఇద్దరు వ్యక్తులు కనబడుతుంటారు అలాగే బమ్మెర పోతన కూడా కావ్యం యొక్క ప్రయోజనం గురించి కావ్యం అసలు దేని గురించి దాని యొక్క అసలు ప్రయోజనం ఏంటి అనేది బమ్మెర పోతన పేర్కొన్నాడు అలాగే పదహారవ శతాబ్దంలో ఈ ప్రబంధ యుగంలో రామరాజభూషణుడు కూడా కావ్య ప్రయోజనం గురించి పేర్కొంటాడు రామరాజభూషణుడు అని ఇవ్వచ్చు లేదంటే బట్టుమూర్తి అని కూడా ఇవ్వచ్చు ఇక వీరు పేర్కొన్నటువంటి నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ నిర్వచనాలు ఎవరు పేర్కొన్నారు అని ఇస్తూ ఉంటాడు లేదంటే ఆ నిర్వచనం ఇచ్చి ఆ వ్యక్తి దేని గురించి ప్రస్తావించాడు అనేది ఇస్తూ ఉంటాడు కాబట్టి మిత్రమా ఈ కావ్య ప్రయోజనం పేర్కొన్న వ్యక్తులు మళ్ళీ పేర్లు చదివేసి ఒకసారి వారి యొక్క నిర్వచనాలకు వెళ్దాం భామహుడు మమ్మటుడు ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు హేమచంద్రుడు నన్నయ తెక్కన పోతన రామరాజు భూషణుడు లేదా భట్టుమూర్తి బామహుడు పేర్కొన్న నిర్వచనం చూద్దాం కావ్య ప్రయోజనం ధర్మార్థ కామ మోక్షేచు వైచక్షణ్యం కళాసూచ్య కరోతి కీర్తి కీర్తించ కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవనం ధర్మార్థ కామ మోక్షేచు వైచక్షణ్యం కళాసూచ్య కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవనం అని పేర్కొన్నది ఎవరంటే బామ్మహుడు అండి ధర్మము అర్థము కామము మోక్షము ఈ మూడిట్ల యొక్క కావ్య ఈ మూడు కూడా కావ్య ప్రయోజనంలో కావ్యం అనేది ఆ మూడేట్లకి అనుకూలంగా ఉంటుంది అని ధర్మము అర్థము కామము మోక్షము అనే మనం గుర్తుంచుకుంటే అది బామ్మహుడిగా మనం పేర్కొనవచ్చు మొత్తం పేర్కోవాలంటే మొత్తం గుర్తుంచుకోవాలంటే కష్టం కాబట్టి ఆ వాక్యంలో ఆ శ్లోకంలో మనకి గుర్తుండే విధంగా తేలికగా ఏ పదాలు అయితే ఉన్నాయో ఆ పదాలు మనం గుర్తుంచుకుంటే మనకి కొంచెం తేలిక అవుతుంది గుర్తుపెట్టుకోవడం కోసం మిత్రమా కావ్య ప్రయోజనం గురించి ధర్మము అర్థము కామమోక్షాల గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరంటే బామ్మహుడిగా గుర్తుంచుకుంటే ఆ వాక్యం మనకు గుర్తుండిపోతుంది కావ్య ప్రయోజనంలో బామ్మహుడు కూడా గుర్తుంటాడు తర్వాత ఇందులోనే బామ్మహుడు చెప్పిన ప్రీతి పదానికి మమ్మటుడు ఏమని పేర్కొన్నాడంటే పర నిర్వృత్తి అండి పర నిర్వృత్తి అని అన్నాడండి బామోహుడు చెప్పినటువంటి ప్రీతింస సాధుకావ్య నిషేవనం అనే దాంట్లో ప్రీతి అనే పదం ఉంది కాబట్టి ప్రీతి అనే పదానికి మమ్మటుడు ఏమని పేర్కొన్నాడంటే ప్రీతి అనే పదానికి పర నిర్వృత్తి అని పేర్కొన్నాడు పర నిర్వృతి అని మమ్మటుడు ప్రీతి అనే పదానికి వేరే వేరే పదంగా సూచించాడు వేరే అర్థంగా సూచించాడు తర్వాత అభినవగుప్తుడు ఏమని పేర్కొన్నాడంటే అభినవగుప్తుడు చతుర్వర్గ వ్యుత్పత్తి రపిచ ఆనందయేవ పార్వతీకం ఫలం అన్నాడండి అభినవగుప్తుడు చతుర్వర్గ వ్యుత్పత్తి రపిచ ఆనందయేవ పార్వతికం ఫలం అన్నది ఎవరు అంటే అభినవగుప్తుడు దేని గురించి పేర్కొన్నాడంటే కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్నాడు కాబట్టి ఇక్కడ ఆనందం ఫలం అనేది గుర్తుంచుకుంటే అభినవ్గుప్తుడి కావ్య ప్రయోజనం గురించి మనకి తెలుస్తుంది కావ్య ప్రయోజనం ఆనందాన్ని వ్యక్తం చేసే విధంగా మనం గుర్తుంచుకుంటే గుప్తుడు చతుర్వర్గ వ్యుత్పత్తి రపిచ ఆనంద ఏవ పార్వాతికం ఫలం అన్నది గుప్తుడు అని గుర్తుంచుకోవచ్చు గుప్తుడు పేర్కొన్నటువంటి ఆ నిర్వచనం దేనికి అంటే కావ్య ప్రయోజనం అని మనకి గుర్తుంటుంది మిత్రం ఆ తర్వాత ఆనందవర్ధనుడు పేర్కొన్నటువంటి భామోహుడు పేర్కొన్నాం గుప్తుడు పేర్కొన్నాం ఆనందవర్ధనుడు ఏమన్నాడంటే సహృదయాహ్లాది ఇక్కడ కావ్య ప్రయోజనం గురించి ఎక్కువగా కావ్యం అనేది పఠితికి లేదా ఆ కావ్యాన్ని చదివే వారికి ఆనందాన్ని కలిగించాలి ఆనందం అనేది వారికి ఆహ్లాదం అనేది వారికి ఉండాలి అనేది మనం చెప్పుకున్నటువంటి గుప్తుడిలో అనే పదానికి అలాగే ఆనందవర్ధనుడు అక్కడ అందులో ఆ పదంలోనే ఉంది ఆనందాన్ని కాబట్టి ఇది కూడా మనకు గుర్తుండేది సహృదయాహ్లాది ఆహ్లాదం కలిగించాలి సహృదయాహ్లాది శబ్దార్థమయత్వమేవ కావ్య లక్షణము ఈ కావ్య యొక్క లక్షణము అనేది ఏమిటంటే కావ్యము దేనికి ప్రయోజనంగా ఉంటుంది అసలు కావ్యం అందించిన ప్రయోజనం ఏమిటి అంటే సహృదయ ఆహ్లాద అంటే సహృదయకుడు యొక్క పాఠకుడు యొక్క హృదయాన్ని ఆహ్లాదకరం చేసేదే కావ్యము అని ఆనందవర్ధనుడు పేర్కొన్నాడు కాబట్టి ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు ఆనందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు కావ్యం అనేది ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి అని మనం గుర్తుంచుకోవచ్చు ఆనందాన్ని పదంలో ఆనందం ఉంది కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు సహృదయ ఆహ్లాది కాబట్టి హృదయము ఆహ్లాదము గుర్తుంచుకోండి ఆనందవర్ధనుడి యొక్క నిర్వచనంలో శబ్దార్థమయత్వమేవ శబ్దార్థమే ఆ కావ్యమని ఆయన పేర్కొన్నాడు ఆనందాన్ని కలిగించే శబ్దార్థం ఏదైతే అవుతుందో అదే కావ్యం యొక్క లక్షణము లేదా ప్రయోజనమని ఆనందవర్ధనుడు పేర్కొన్నాడు తర్వాత హేమచంద్రుడు కావ్య ప్రయోజనం గురించి పేర్కొనేటప్పుడు కావ్యం ఆనందాయ యశసే కాంతాతుల్యత ఓపదేశాయచ అన్నాడండి ఇక్కడ యోపదేశాయచ అంటే కావ్యము ఆనందాయ ఎస్ఎస్సే కాంతాతుల్యం కాంతాతుల్యం అనేటువంటి కావ్యం ఏదైతే ఉందో ఆ కావ్యము ఆనందము మరియు ఉపదేశము ఓపదేశాయచ అంటే ఉపదేశము ఇక్కడ హేమచంద్రుడి పేర్కొన్నటువంటివి కావ్య ప్రయోజనంలో రెండు ఉన్నాయి ఒకటి కావ్యము ఆనందము ఉండాలి కావ్యమానందాయ ఎస్ఎస్ సే కాంతాతుల్యత ఉపదేశాయ కావ్యము ఆనందము ఉండాలి మరియు ఉపదేశము కూడా ఉండాలి ఏదైనా సందేశం అనేది ఇవ్వాలి మంచి మెసేజ్ అనేది కావ్యం అనేది మెసేజ్ అందులో ఉండాలి పటితకు ఆనందాన్ని మరియు ఇక్కడ మెసేజ్ని అంటే ఒక మంచి సందేశాన్ని కూడా అందించాలని హేమచంద్రుడు రెండుకు పేర్కొన్నాడు ఆనందం పేర్కొన్నాడు మరియు ఉపదేశం కూడా పేర్కొన్నాడు ఇక్కడ ఆనందవర్ధ ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు ఇద్దరు కూడా ఇక్కడ కావ్యం అనేది ఆనందాన్ని కలిగించాలి ఆహ్లాదాన్ని కలిగించాలని పేర్కొంటే హేమచంద్రుడు ఆనందంతో పాటుగా ఉపదేశం కూడా ఉండాలని హేమచంద్రుడు పేర్కొన్నాడండి ఆ తర్వాత ఇక్కడ నిర్వచనాలు అనేవి డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటాడు ఆ నిర్వచనాలు మనం కొన్ని కొన్ని గుర్తుంచుకోండి కొన్ని కొన్ని పదాలు అనేవి గుర్తుంచుకోండి ఆ పదాలు గుర్తుంచుకుంటే నిర్వచనం మొత్తం మనకి ఆ నిర్వచనం చూసిన వెంటనే ఆ పదం కనబడదు కాబట్టి ఆ పదంతో ఉన్నటువంటి వ్యక్తిని మనం తేలిగ్గా గుర్తుపడతాం కాబట్టి పరీక్షలో గజెజ పడవలసిన అవసరం ఉండదు ఆంధ్ర శబ్ద చింతామణి కర్త అయినటువంటి నన్నయ నన్నయ మహాభారతం గుర్తుంచుకున్నా కానీ ఎక్కువగా శబ్ద చింతామణండి ఇది శబ్ద చింతామణి అనేది తెలుగు వ్యాకరణ గ్రంథము అయితే తెలుగు కోసం సంస్కృతంలో రాయబడ్డ వ్యాకరణ గ్రంథము శబ్ద చింతామణి ఈ వ్యాకరణ గ్రంథాలు ప్రత్యేకంగా ఒక వీడియో అంటూ చెప్తాను ఆ వీడియోలో మళ్ళీ ప్రస్తావించవచ్చు అందులో నన్నయ్య ఏమని పేర్కొన్నాడంటే విశ్వశ్రేయ కావ్యము కావ్యం గురించి చెప్పేటప్పుడు విశ్వశ్రేయ కావ్యము విశ్వము అంటే ప్రపంచము లోకము ప్రపంచముని లేదా లోకం యొక్క శ్రేయస్సును లోకం యొక్క మంచిని కోరేదే లోకం యొక్క హితాన్ని కోరేదేదైతే ఉందో అదే కావ్యము అని నన్నై పేర్కొన్నాడు కాబట్టి విశ్వశ్రేయ కావ్యము అని డైరెక్ట్గా పెట్టి చాలా ఇంపార్టెంటు అనేక రకాలుగా అనేక పరీక్షల్లో వచ్చిందండి కాబట్టి శబ్ద చింతామణి కర్త నన్నయ్య విశ్వశ్రేయ కావ్యము అని పేర్కొన్నాడు కావ్యం అనేది శ్రేయస్సును కాంక్షించండి ప్రపంచం యొక్క మంచిని కోరుతూ ఉండాలి లోకం యొక్క హితాన్ని కాంక్షించాలి అని ఆంధ్రశబ్ద చింతామణి కర్త నన్నయ్య పేర్కొన్నాడు నన్నయ్య మహాభారతంలో సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థ అనేది మనం ఒక పద్యం ఉంటూ ఉంటుంది కాబట్టి సారమతిన్ కవీంద్రులు ఒక్క చిన్న పదం గుర్తుంచుకుంటే ఆ పద్యం మనం ఒకవేళ రాకపోయినా సరే పద్యం అనేది మనకి తేలిగ్గా గుర్తుపెట్టవచ్చు నన్నయ మహాభారతంలో సారమతిని కవీంద్రులు అన్న పద్యంలో కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్నాడు కాబట్టి నన్నయ మహాభారతంలో కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్నటువంటి పద్యం ఏది అని ఇవ్వచ్చు లేదంటే సారమతిని కవీంద్రులు అన్న పద్యంలో నన్నయ్య దేని గురించి అధికంగా పేర్కొన్నాడు అంటే కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్నాడు అలాగే విశ్వశ్రేయ కావ్యము అని నన్నయ్య ఎందులో పేర్కొన్నాడు అంటే ఆంధ్రశబ్ద చింతామణిలో విశ్వశ్రేయ కావ్యము అని పేర్కొన్నాడు అంటే ఆంధ్రశబ్ద చింతామణిలో పేర్కొన్నాడు మహాభారతం ఆంధ్ర మహాభారతంలో కూడా కావ్యం యొక్క ప్రయోజనం గురించి పేర్కొన్నాడు నన్నయ్య ఈ రెండు చాలా ముఖ్యమైన బిట్స్ అండి తర్వాత పోతన భాగవతంలో ఇక్కడ యమ్మనుజేశ్వర రాధములకిచ్చి అనే పద్యం ఒకటి ఉండేది ఎమ్మనుజేశ్వర అనే కాబట్టి పోతన భాగవతంలో ఎమ్మనుజేశ్వర అనే పద్యములో జగద్దితంబుగన్ అనే సందర్భం ఉంటుంది జగత్ హితంబు జగద్దితంబుగన్ అనే పదం ఉంటుంది ఆ పద్యములో ఇక్కడ జగద్దితంబుగన్ అనుట నన్నయ్య పోతన ఇద్దరు కూడా కావ్య ప్రయోజనము జగద్ధము అంటే జగత్ ప్లస్ హితము అంటే ప్రపంచము లేదా లోకం యొక్క మంచిని కోరేది లోకానికి హితాన్ని చేకూర్చేది ఏదైతే ఉందో అదే కావ్యము అని నన్నయ్య పేర్కొన్నాడు పోతన పేర్కొన్నాడు నన్నయ్య పోతన ఇద్దరు కూడా హితాన్ని సందేశాన్ని మంచి సందేశాన్ని ఇవ్వాలి ప్రపంచానికి ప్రపంచాన్ని యొక్క శ్రేయస్సును కోరేది కావ్యము అని పేర్కొన్నారు ఆయన సారమతిని కవీంద్రులు అనే పద్యంలో పేర్కొంటే పోతన అయమ్మనుజేశ్వర అనే పద్యంలో ఈ పోతన ఈ పద్యంలో కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్నాడు ఇద్దరు కూడా కావ్యం అనేది జగత్ ప్లస్ హితము జగత్తు వంటి ప్రపంచానికి హితాన్ని చేకూర్చేదే కావ్యం అని నన్నయ్య పోతన ఇద్దరు కూడా పేర్కొన్నారండి ఆయన మహాభారతంలో ఈయన భాగవతంలో ఆంధ్ర మహాభాగవతంలో ఇక్కడ తిక్కన పేర్కొన్నటువంటిది ఏంటి చూద్దాం ఇక్కడ కావున భారతామృతము కర్ణ పుటంబుల నారగ్రోళి ఆంధ్రావళి మోదం బొరయనట్లుగా అని తెన మహాభారతంలో కావ్యానికి ఆంధ్రావళి మోదం ఒరయునట్లుగా మోదం అంటే సంతోషం సంతోషం అంటే మహాభారతంలో కావ్యానికి ఆనందమే ముఖ్యము అని తెక్కన అభిప్రాయపడ్డాడండి ఆంధ్రావళి మోదం బొరయనట్లుగా ఇక్కడ ఆంధ్రావళి మోదం అంటే ఇక్కడ సంతోషం అనే పదం మనం గుర్తుంచుకోవాలి కాబట్టి తిక్కన కూడా కావ్యం అనేది ఆనందాన్ని కలిగి ఉండాలి ఇక్కడ అభినవ గుప్తుడు ఆనందవర్ధనుడు పేర్కొన్నటువంటి ఆనందానికి తిక్కన కూడా ఆనందమే ప్రధానము పఠిత చదివినప్పుడు ప్రతిత పడిత ముఖ్య పాఠకుడు పాట కూడా ముఖ్యంగా ఆనందాన్ని కలిగి ఉండాలి సంతోషం కలిగి ఉండాలి అతనికి ఆనందం కలిగించేదే కావ్యము అని తిక్కన కూడా పేర్కొన్నాడు ఆంధ్రవలి మోదం బొరగనొట్లుగా అనే పదంలో కావ్య ప్రయోజనం గురించి పేర్కోవడం జరిగింది ఇక రామరాజభూషణుడు పదహారవ శతాబ్దంలో భట్టుమూర్తి లేదా రామరాజూషణుడిగా పేర్కొంటాం మరియు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదేగ జకవులలో ఒకటిగా పేర్కొంటాం ఈయన కావ్య అలంకార సంగ్రహములో ఏమని చెప్పుకున్నాడంటే ఇక్కడ మన రామరాజభూషణుడు వసు చరిత్ర అనే మనకి చాలా ముఖ్యమైన ప్రబంధంగా గుర్తుంటాం అయితే ఇంకొకరు వచ్చిన కావ్య అలంకార సంగ్రహం అండి కావ్యాలంకర సంగ్రహము ఈ కావ్యాలంకర సంగ్రహములో కాంతాసమ్మితమైన ఉపదేశం కావ్యం అని పేర్కొన్నాడండి ఈయన కూడా ఇక్కడ మన రామరాజూషణుడు నన్నయ్య ఆ తర్వాత పోతన వీరు ముగ్గురు కూడా కావ్యం యొక్క ప్రయోజనం ఏంటంటే వారు ఏమన్నారు వారిద్దరు కూడా జగత్ హితము ప్రపంచాన్ని ప్రపంచం యొక్క హితాన్ని కోరేదే కావ్యం అని పేర్కొంటే ఇక్కడ ఉపదేశం మాత్రమే కావ్యము కాంతాసమ్మితమైన ఉపదేశమే కావ్యం అని పేర్కొన్నది రామరాజభుడు ఉపదేశం అని పేర్కొన్నది ఎవరెవరు ఇక్కడ హేమచంద్రుడు కూడా వస్తాడండి ఇక్కడ హేమచంద్రుడు ఏమని పేర్కొన్నాడు కావ్యము ఆనందము మరియు ఉపదేశము రెండు ఉండాలన్నాడు హేమచంద్రుడు అయితే ఉపదేశం గురించి కావ్యము ఉపదేశం కలిగి ఉండాలి సందేశాన్ని ఇవ్వాలి అని పేర్కొన్న కవులు ఎవరు లేదా అలంకారికులు ఎవరు అంటే హేమచంద్రుడు పేరు రాయాలి మనం గుర్తుంచుకోవాలి అలాగే రామరాజు భోషణుడు కూడా గుర్తుంచుకోవాలి మిత్రమా కాబట్టి ఏ వర్గానికి ఎవరు ఏ విధంగా పెరుగు అంటే హితాన్ని కోరుకునే కవులు కావ్యం యొక్క ప్రయోజనం హితాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతుంటాడు లేదంటే ఆనందాన్ని కోరుకున్న వాళ్ళు ఎవరు అని అడుగుతాడు అంటే కావ్య ప్రయోజనంలో ఆనందమే ముఖ్యమైనది పేర్కొన్న వాళ్ళు ఎవరు అని అడుగుతూ ఉంటాడు లేదా సందేశం ఉపదేశమే ముఖ్యమైనదిగా కావ్య ప్రయోజనం గురించి పేర్కొన్న వ్యక్తులు ఎవరు అని అడుగుతూ ఉంటాడండి కాబట్టి రామరాజభూషణుడు కావ్యాలంకర సార సంగ్రహంలో కావ్యాలంకర సంగ్రహం అండి సార సంగ్రహం కాదు కావ్యాలంకర సంగ్రహంలో కాంతాసంమితమైన ఉపదేశం కావ్యం అని పేర్కొన్నది ఎవరు అంటే రామరాజభూషణుడు ఆ వాక్యం మనం గుర్తుంచుకోవాలి అందుకే బోల్డ్ అక్షరాలతో రాయడం జరిగింది కాంతాసంమితమైన ఉపదేశమే కావ్యం అని పేర్కొన్నది రామరాజు భూషణుడు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి చదివేటప్పుడు మామూలుగా సరళంగా కనిపిస్తుంది కానీ పరీక్షల్లో మాత్రం గజిబిజి పడిపోతూ ఉంటాం అటువంటి గజిబిజి పడకుండా ఉండాలంటే ఇవి మనం ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు ఎన్నిసార్లు ఆలకించినా తప్పులేదు అవి గుర్తుంచుకొని మిత్రులరా చాలా ముఖ్యమైన బిట్స్ ఇవన్నీ కూడా రామరాజు భూషణుడు పేర్కొన్నటువంటిది కానీ అలాగే బొమ్మల పోతన నన్నయ్య అలాగే అభినవ అభినవగుప్తుడు మమ్మరుడు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి ఇక కావ్య ప్రయోజనం గురించి ఆచార్య ఎస్వి జోగారావు గారు యక్షగాన మనకి పేరుగాంచిన వ్యక్తి జనపద సాహిత్యంలో చాలాసార్లు వచ్చాడు కాబట్టి ఆచార్య ఎస్వి జోగారావు గారు కావ్య ప్రయోజనం గురించి ప్రసన్న కుసుమాయుధంలో పేరు వివరించడండి అయితే ఇక్కడ ప్రసన్న కుసుమాయుధం ప్రసన్న కుసుమాయుధం ఎవరి యొక్క గ్రంథము ఎవరి యొక్క రచన అంటే ఆచార్య ఎస్వి జోగారావు గారు అయితే ఆచార్య ఎస్వి జోగారావు గారు ప్రసన్న కుసుమాయుధంలో దేని గురించి ప్రస్తావించారు అంటే కావ్య ప్రయోజనం అందులో కనబడుతూ ఉంటుంది కావ్య ప్రయోజనం గురించి ఎస్వి జోగారావు గారు ప్రసన్న కుసుమాయుధం అనే గ్రంథంలో వివరించడం జరిగింది ఆ తర్వాత మనం కావ్య యొక్క ఆత్మ గురించి కావ్యాత్మ గురించి మిగతావి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం పేర్కొంటామండి ఈ టాపిక్లో కేవలం కావ్య ప్రయోజనం గురించే మనం ప్రస్తావించడం జరిగింది బామహుడు మన్న మమ్మటుడు ఆనందవర్ధనుడు అభినవగుప్తుడు హేమచంద్రుడు నన్నయ్య తిక్కన పోతన భూషణుడు ఆ తర్వాత ఎస్వి జోగారావు గారు కూడా కావ్య ప్రయోజనం గురించి ప్రస్తావించారు ఈ వ్యక్తుల పేర్లు గుర్తుండాలి ఆ వ్యక్తులు పేర్కొన్నటువంటి నిర్వచనాలు గుర్తుండాలి ఆ వ్యక్తులు ఆ నిర్వచనాలు ఉపదేశం గురించా లేదా ఆనందం గురించా లేదంటే హితాన గురించి పేర్కొన్నారా అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి మిత్రులరా ఈ అంశము వందకి వంద శాతం వచ్చే అంశము దయచేసి ఈ వీడియో మీకు ఈ క్లాసు ఉపయోగపడ్డాది అర్థమైందంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులరా ఇక మీ స్నేహితులకు కూడా ఒకసారి ఈ వీడియోను పరిచయం చేయండి ఎన్నో వీడియోల కోసం ఎన్నో క్లాసుల కోసం అనేక రకాలుగా ఛానల్స్ అనేవి వెతుకుతూ ఉంటారు కాబట్టి ఇది ఉపయోగపడుతుందనుకుంటున్నాను దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మిత్రమ కృతజ్ఞతలు మన ఛానల్పై నమ్మకంతో ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు ఈ వీడియో ఏ విధంగా ఉందో మిగతా వీడియోలు తర్వాత వచ్చే వీడియోలు ఇదే మాదిరిగా చాలా ముఖ్యమైన అంశాలతో పరీక్షల దృష్టితో మాత్రమే చెబుతున్నాను తప్పకుండా వస్తాయి కాబట్టి వీడియోలు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ముందు ముందు మరిన్ని ముఖ్యమైన అంశాలతో అలాగే బిట్స్ రూపంలో కూడా కొన్ని కొన్ని పోటీ పరీక్షలకు కూడా మనం ఇందులోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంది ఎందుకంటే వీక్లీ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్లు అనేవి ఆ టెలిగ్రామ్ లింక్లోనే జాయిన్ అవ్వండి ఇక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్